పిల్లి పోరు పిల్లి పోరు. ఓ చీకటి రాత్రి ఓ తెల్లపిల్లి నల్లపిల్లి కలిసి ఓ ఇంట్లో రహస్యంగా దూరి రొట్టెను నోటితో కరుచుకుని ఓ ఇంటి మీదికి చేరే. ఆ రొట్టెని ఎవరు తినాలి? కలిసి దొంగలించుకొచ్చాయి కదా. ఆకలి ఎక్కువ ఉన్నవారు ఎక్కువ, ఆకలి తక్కువ ఉన్నవారు తక్కువ తినాలని తగువులాడుకోసాగాయి. నాకు ఆకలంటే నాకు ఆకలి ఎక్కువని దెబ్బలాడుకోసా. ఆ తంతు చెట్టుపైనున్న ఓ కోతి బావ గమనిస్తున్నాడు. మధ్యలో వచ్చి రొట్టెని అందుకున్నాడు. ఇద్దరు వచ్చి మీదపడ్డారు. ఆ రొట్టె అక్కడ పెట్టి, కోతి బావ అసలే ఎంతో ఆకలి మీద ఉన్నాం అంటూ గయ్యమన్నారు ఇద్దరు. అయితే తెల్లపిల్లి నల్లపిల్లి, మీ ఆకలి తీర్చే మార్గం నేను చెబుతా, సరిగ్గా తూకం వేసి భాగాలు పంచుతాను అంటూ ఓ త్రాసు తెచ్చింది. దానికి సరే అన్నారు ఇద్దరు. ఒక దాంట్లో ఒక వంతు, మరో దాంట్లో మూడు వంతులుగా రొట్టెను తుంచి తూకం వేసింది ఆ కోతి. ఎక్కువ భాగంలో ఎక్కువైందని కొంత తినడం ప్రారంభించింది. అలా శాంతం ఇద్దరూ చూస్తుండగానే మొత్తం తినేసింది కోతి. ఇద్దరికీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. కోతి చెట్టుపైకి మెల్లిగా జారుకుంది. చేసేది లేక రెండు పిల్లులు మళ్లీ వేటకు బయలుదేరాయి. చూసారా బాలలు, ఇద్దరు తగాదా ఆడుకుంటూ మధ్యలో న్యాయం కోసం మరొకరి దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది. మరి మధ్యలో వారు బాగుపడతారు తప్ప వాళ్ళకి మిగిలిదేమీ ఉండదు. అందుకని తస్మాత్ జాగ్రత్త సుమా.